अंदर की नमस्कार वेद अलंक मन अंदर अभिमान नायक नव्यांध्र प्रदेश निर्मात आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री वर्यु नारा चंद्रबाबु नायडु गारु राष्ट्र मंत्रिवर्यु बीसी जनार्दन रेड्डी गारु कंदुल दुर्गेश गारु अलागे मिनिस्ट्री आफ् सिविल एविएशन जॉइंट सेक्रेटरी असांग्ब गारु एमडी स्पाइसजेट अजय सिंग गारु दी हावलैंड एवरैते ई रोजु मनकि सीप्लेन तीसुकोनि वच्चारो कनाडा नुंचि योगेश गारु अलागे आंध्र प्रदेश गवर्नमेंट नुंचि विचेसिनटुवंटि अधिकारुलकु ई ओक कार्यक्रमान्नि अलंकरिंचिनटुवंटि पेद्दलु प्रजा प्रतिनिधुलु एंपी केशिनेनी शिवनाथ गारु అలాగే ముఖ్యంగా విజయవాడ ప్రజలు అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక నూతన అధ్యాయానికి ప్రారంభోత్సవం కాబోతుందనడానికి ఈ ఒక కార్యక్రమం ప్రత్యేక ఉదాహరణ. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేశారు. అవన్నీ కూడా మనం ప్రత్యక్ష సాక్ష్యంగా చూశాం. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం కేవలం ఆంధ్రప్రదేశ్ తాలూకా రూపురేఖలు మార్చడమే కాదు భారతదేశం తాలూకా రూపురేఖలు మార్చే శక్తి కలిగి ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సీప్లేన్ ఆపరేషన్స్ ప్రపంచంలో అనేక దేశాల్లో జరుగుతున్నాయి. మన భారతదేశంలో కూడా గతంలో ఒక ప్రయత్నం జరిగింది. అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ సీప్లేన్ ఆపరేషన్స్ లో కొన్ని ఇబ్బందులు రావడం వల్ల కోవిడ్ సమయంలో కూడా కొన్ని కారణాల వల్ల ముందుకు రాలేనప్పటికీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్ తో ఈ యొక్క సీప్లేన్ ఆపరేషన్స్ భారతదేశంలో మంచి పొటెన్షియల్ ఉంది, దాన్ని పునఃప్రారంభించాలని ఆయన ఒక సజెషన్ చేసిన తర్వాత మేమంతా కూడా వర్కౌట్ చేసి ఈ రోజు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమం డెమో సీప్లేన్ లాంచ్ మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన అమరావతి నుంచే జరుగుతున్నందుకు ఎంతో గర్వంగా ఉందన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది ప్రధానమంత్రి గారికి కూడా అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా భావించవచ్చు. ఆయన ఆధ్వర్యంలో గతంలో గుజరాత్ లో ఇది కార్యక్రమం మొదలు పెట్టాం. అయినా నేను చెప్పినట్టు కొన్ని అడ్డంకులు వచ్చాయి, కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇండస్ట్రీలో కొన్ని సమస్యలు వస్తే వాళ్ళందరితో కూడా మాట్లాడాం. చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆశీర్వాదంతో నేను సివిల్ ఏవియేషన్ మంత్రిగా అయితే చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకే ఒక ఆలోచన సూచన ఇచ్చారు. సివిల్ ఏవియేషన్ అని అంటే అందరూ కూడా ఆలోచించేది కేవలం ఎయిర్పోర్ట్ లో కనబడే ప్లేన్లే అనుకుంటారు. కానీ సివిల్ ఏవియేషన్ లో ఏ కోణంలో ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు కూడా ఎక్స్ప్లోర్ చేసి భారతదేశంలో సివిల్ ఏవియేషన్ ని మరొక నూతన హైట్స్ కి తీసుకొని వెళ్ళాలి, అది నీ కర్తవ్యం అని చెప్పి ఆయన నాకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అందులోన ఛాలెంజ్ గా తీసుకున్నాం సీప్లేన్స్ ని. ఎందుకు ఈ రోజు సీప్లేన్స్ మన భారతదేశంలో ముందుకు నడవట్లేదని గైడ్ లైన్స్ లో మార్పులు తీసుకొని వచ్చాం. వాటర్ ఏరోడ్రోమ్స్ లో ఉన్న ఛాలెంజెస్ ని ఈ రోజు సర్దుబాటు చేశాం. ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరినీ కూడా పిలిపించి ఈ రోజు గైడ్ లైన్స్ అన్ని కూడా మార్పు చేసి బ్రహ్మాండంగా అందరి తాలూకా ఇంట్రెస్ట్ ని కూడా సమీకరిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి మళ్ళీ నాంది పలికాం. ఈ రోజు యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు రీలాంచ్ ద గైడ్ లైన్స్ ఆఫ్ సీ ప్లేన్స్ అండ్ డూ ద డెమో ప్లేన్ ఈవెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజు బ్రహ్మాండమైన విషయం ఏంటంటే గతంలో డ్రోన్స్ కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ద్వారా ఇదే పున్నమి ఘాట్లో అద్భుతమైనటువంటి కార్యక్రమం చేసి ప్రపంచంలోనే 5 గిన్నెస్ వరల్డ్ రికార్డులు మన డ్రోన్ ఈవెంట్ అమరావతి డ్రోన్ సమ్మిట్ ద్వారా మనం సాధించుకున్నాం. ఇదే పున్నమి ఘాట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిత్య పున్నమి ఉన్నట్టుగా ఎలా వెలుగుతుందో 5 నెలలుగా మీరు అందరూ కూడా చూస్తున్నారు. పున్నమి ఘాట్ నుంచి ఎంత చక్కగా ప్రతి కార్యక్రమం జరుగుతుందో ఈ రోజు అదే రకంగా సీప్లేన్ ఈవెంట్ కూడా చేస్తున్నాం. పున్నమి పౌర్ణమి నిత్యం ఉండాలంటే ఎవరుండాలి? చంద్రుడు ఉండాలి. మనకున్నాడా లేదా ఒక చంద్రుడు? ఈ చంద్రుడు ఉన్నంత కాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిత్య వెన్నెలల నిత్య పౌర్ణమి ఉన్న రాజ్యంలో నిత్యం వెలుగొందుతూనే ఉంటుందని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆయన ఎప్పుడు కూడా ఏ ఛాలెంజ్ వచ్చినా ఒకే మాట చెప్తుంటారు, ఎవ్రీ ఛాలెంజ్ ఎవ్రీ క్రైసిస్ ఇస్ ఎ గేట్ వే టు అన్ ఆపర్చునిటీ. ఆయన స్టూడెంట్ గా మాకున్నటువంటి ఛాలెంజెస్ కానీ క్రైసిస్ సిచ్యువేషన్స్ అందులో ఒక ఆపర్చునిటీ ఎలా తీసుకొని వెళ్ళాలని ఆయన ఇచ్చినటువంటి మార్గదర్శకంలో ఈ రోజు ఈ సీప్లేన్స్ ను ముందుకు లాంచ్ చేశాం. సీప్లేన్స్ అని అంటే ఎక్కడ వాటర్ ఉన్నా అక్కడ నుంచి టేక్ ఆఫ్ చేయొచ్చు, అక్కడ ల్యాండ్ చేయొచ్చు.